హావరీ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమింద్రా అండి సో మొదటిసారి మన చూస్తున్న ఉన్న వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇక్కడ మనకు మానవ శరీరం నుంచి కొన్ని ప్రాథమిక అంశాలపైన మనకు ఏ ఎగ్జామ్స్ అయినా అండి ఇటు మనకు ప్రధానంగా చెప్పాలంటే ఈ హైకోర్టు సంబంధించి ఇక్కడ టెన్త్ బేస్ పైన ఇంటర్ బేస్ పైన సెవెంత్ బేస్ పైన తర్వాత డిగ్రీ బేస్ పైన అలాగే ఉన్నాయి కాబట్టి అలాగే కానిస్టేబుల్ చూస్తే ఇక్కడ కానిస్టేబుల్ ఇంటర్ సంబంధించింది కాబట్టి అలాగే నెక్స్ట్ వన్ డిఎస్సి చూసుకున్నా కూడా ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఈ మానవ శరీరంపై కొన్ని మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలపై మనకు బిట్స్ అనేవి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది సో అందులో భాగంగా ఇక్కడ కొన్ని ప్రాథమిక అంశాలనేవి చూద్దాం ఫస్ట్ వన్ ఇక్కడ మానవులలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే రెండు వందల ఆరు అండి తర్వాత నెక్స్ట్ వన్ మానవులలో ఉండే కండరాల సంఖ్య ఆరు వందల ముప్పై తొమ్మిది మరి ఇక్కడ మానవుల్లో ఉండే మూత్రపిండాల సంఖ్య ఎంత అంటే రెండు మరి మానవులలో ఉండే దంతాల సంఖ్య ఇరవై తర్వాత మానవుల్లో ఉండే ముఖల సంఖ్య ఎంత అంటే ఇరవై నాలుగు అంటే ఏంటంటే పన్నెండు జతలండి తర్వాత నెక్స్ట్ వన్ గుండె గదుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ నాలుగు మరి అతి పెద్ద ధమని ఏది అంటే బృహద్ధమని అండి అతి పెద్ద ధమని బృహద్ధమని తర్వాత మానవుని యొక్క సాధారణ రక్తపోటు అంటే బీపీ అండి బ్లెజర్ బ్లడ్ ప్లెజర్ అనేది ఎంత అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ తర్వాత మానవుని యొక్క బ్లడ్ పిహెచ్ విలువ అండి బ్లడ్ యొక్క పిహెచ్ విలువ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫోర్ మరి వెన్నెముకలోని వెన్నపూసల సంఖ్య ఎంత అంటే ముప్పై మూడు అండి వెన్నెముకలోని వెన్నపూసల సంఖ్య ఎంత అంటే ఇక్కడ ముప్పై మూడు తర్వాత మెడలోని వెన్నపూసల సంఖ్య ఏడు అండి మెడలోని వెన్నపూసల సంఖ్య ఏడు మరి మధ్య చెవిలో ఎముకల సంఖ్య ఎంత అంటే ఆరు అండి మధ్య చెవిలో ఎముకల సంఖ్య ఆరు మరి ముఖంలోని ఎముకల సంఖ్య పదనాలుగు మరి పుర్రెలోని ఎముకల సంఖ్య ఇరవై రెండు మరి ఛాతీలోని ఎముకల సంఖ్య అనేది ఇరవై ఐదు అండి సో ఇక్కడ మనకు ఏ ఎగ్జామ్ అయినా అండి ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఈ హైకోర్టు సంబంధించి అలాగే డిస్టిక్ కోర్టు సంబంధించి మనకు ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ ఇంటర్ పైన తర్వాత టెన్త్ పైన ఉన్న వాటికి సో ఈ ప్రాథమిక అంశాలపైన మనకు బిట్ వచ్చే ఇక్కడ అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదవండి అలాగే డిఎస్సి కానిస్టేబుల్ కూడా ఈ ప్రాథమిక అంశాలపైన బిట్ అడిగినప్పుడు మనము ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ పెట్టే క్యాబిలిటీని మనకు రావాల్సి ఉంటుందండి తర్వాత నెక్స్ట్ వన్ చేతుల్లో ఎముకల సంఖ్య ఆరు మరి మానవ చేతిలోని కండరాల సంఖ్య ఎంత అంటే డెబ్బై రెండు మరి గుండెలోని పంపుల సంఖ్య ఎంత అంటే రెండు మరి అతిపెద్ద అవయవం ఏది అంటే మానవ శరీరంలో అతి పెద్ద అవయవం అంటే అంటారంటే చర్మం అండి మరి అతిపెద్ద గ్రంథి ఏది అంటే మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం మరి అతి పెద్ద కణం ఏది అంటే ఆడ అండము అండి సో ఇక్కడ అతి పెద్ద కండం అతిపెద్ద కణం ఏదంటే ఆడ అండం మరి అతి చిన్న కణం ఏది అంటే స్పెర్మ్ అండి తర్వాత శుక్రకణం అంటారు కదా స్ప్రెమ్ తర్వాత అతి అతి చిన్న ఎముక అంటే మధ్య చెవులు ఉన్నటువంటి స్టెప్స్ ఎముక అనేది అతి చిన్న ఎముకగా చెప్తారు మరి మొదట మార్పిడి చేసిన అవయం ఏదిగా చెప్తానంటే కిడ్నీ అండి మొదటి మార్పిడి చేసిన అవయం కిడ్నీ మరి చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు ఎంత అంటే ఇక్కడ ఏడు మీటర్లు తర్వాత నెక్స్ట్ వన్ పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు అనేది ఒకటి పాయింట్ ఐదు మీటర్లు అండి సో ఇక్కడ పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు ఎంత అంటే ఒకటి పాయింట్ ఐదు మీటర్లు చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత అంటే ఏడు పా ఏడు మీటర్లు అండి తర్వాత నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత అంటే ఇక్కడ మూడు కిలోలు అండి సో ఇక్కడ నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత అంటే మూడు కిలోలు మరి ఒక్క నిమిషంలో ఒక నిమిషంలో పల్స్ రేట్ ఎంత అంటే డెబ్బై రెండు సార్లుగా మన హార్ట్ బీట్ అనేది ఉండడం జరుగుతుంది తర్వాత సాధారణ శరీర ఉష్ణోగ్రత అనేది ఇక్కడ ఎన్ని అంటే ముప్పై ఏడు సెంటీగ్రేడ్ ఇక్కడ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది మరి ఫార్ హీట్స్లో చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ ఫార్ డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉండడం జరుగుతుందండి ఈ దానికి సంబంధించి తర్వాత సగటు రక్త పరిమాణం ఎంత అంటే నాలుగు నుండి ఐదు లీటర్లు అండి సగటు రక్త పరిమాణం ఎంత అంటే ఇక్కడ నాలుగు నుండి ఐదు లీటర్లు తర్వాత ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎన్ని రోజులు అంటే నూట ఇరవై రోజులు మరి తెల్ల రక్త కణాల జీవితకాలం పది నుండి పదహైదు రోజులండి తెల్ల రక్త కణాల జీవితకాలం పది నుండి పదహైదు రోజులు మరి గర్భధారణ కాలం ఎన్ని రోజులు అంటే మానవుని యొక్క గర్భధారణ కాలము రెండు వందల ఎనభై రోజులు అంటే ఇక్కడ నలభై వారాలని ఇవ్వడం జరిగిందండి తర్వాత నెక్స్ట్ వన్ మానవ పాదంలోని ఎముకల సంఖ్య ఎంత అంటే ఇరవై ఆరు అండి సో ఇక్కడ మానవ పాదంలోని ఎముకల సంఖ్య ఎంత అంటే ఇరవై ఆరు మరి ప్రతి మణికట్టులోని అండి సో ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య ఎంత అంటే ఇక్కడ ఎనిమిది మణికట్టులోని ఎముకల సంఖ్య ఎనిమిది తర్వాత మానవ పాదంలోని ఎముకల సంఖ్య ఇరవై ఆరు మణికట్టులోని ఎముకల సంఖ్య ఎనిమిది తర్వాత చేతిలో ఎముకల సంఖ్య ఎంత అంటే ఇరవై ఏడు అండి అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంథి అని ఏంటంటారు అంటే ఇక్కడ థైరాయిడ్ అండి అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంథి ఏదంటే థైరాయిడ్ అతిపెద్ద శోషరస అవయవము అని దేనిని అంటారంటే ప్లీహము అండి ఇది శోషరస అవయవం ఏదంటే ప్లీహము మరి అతిపెద్ద మరియు బలమైన ఎముక ఫీమర్ అండి తొడ ఎముక అంటారు కదా సో అతి పెద్ద మరియు బలమైన ఎముక అంటే ఫీమర్ మరి ఇక్కడ చిన్న కండరం ఏది అంటే మానవ శరీరంలో స్టెపిడియస్ అండి మధ్య చెవి మరి ఇక్కడ మానవ శరీరంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఇక్కడ నలభై ఆరు మానవులు ఉండే క్రోమోజోముల సంఖ్య నలభై ఆరు అంటే మొత్తం వచ్చేసి ఎన్ని జతలు అండి ఇరవై మూడు జతలు ఉంటాయి మరి ఇక్కడ నవజాత శిష్యులు ఎముకల నవజాత శిష్యులు ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే మూడు వందల ఆరు అండి నవజాత శిష్యు యొక్క ఎముకల సంఖ్య మూడు వందల ఆరు మరి ఇక్కడ రక్త స్నిగ్ధత అనేది ఎన్ని లీటర్లు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి మరి యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ అని ఏ రక్త గ్రూప్ని అంటారంటే ఓ అండి ఓ రక్త గ్రూప్నైతే ఇక్కడ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ అంటారు మరి యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం అని దేని అంటారంటే ఏబి సమూహాన్ని యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం అంటారు మరి అతిపెద్ద తెల్ల రక్త కణం ఏది అంటే మానవ శరీరంలో మోనోసైట్ అండి మరి అతి చిన్న చిన్న అతి చిన్న తెల్ల రక్త కణం ఏది అంటే లింపోసైట్ మరి పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను ఏమంటారంటే పాలీసైతేథేమియా ఏమంటారండి పాలీసైతేథేమియా అంటారు పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను ఏమంటారంటే పాలీసైతేథేమియా అంటారు మరి శరీరంలో బ్లడ్ బ్యాంక్ అని దేనిని అంటారంటే ప్లీహమును శరీరంలో బ్లడ్ బ్యాంక్ అంటారు మరి మానవ శరీరంలో జీవన జీవనదిగా దేన్ని పిలుస్తారంటే రక్తం అయితే పిలుస్తారండి ఎందుకంటే మానవ శరీరంలో రక్తం అనేది ఎల్లప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది మరి సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి ఎంత అంటే హండ్రెడ్ ఎంజీ అండి తర్వాత నెక్స్ట్ వన్ రక్తం యొక్క ద్రవ భాగము అని దేనిని అంటారంటే ప్లాస్మాను అనడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించి ఇక్కడ మానవ శరీరం సంబంధానికి సంబంధించి కీలకమైన అంశాలుగా వీటిని చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇక్కడ మనకు డిఎస్సి కానీ తర్వాత హైకోర్టు కానీ కానిస్టేబుల్ కానీ సో ఈ ప్రాథమిక అంశాలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా వీటిని ఎక్కడ కూడా మర్చిపోకుండా నేర్చుకోండి అలాగే ఇక్కడ ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు మన వీడియో చూస్తుంటే తెలుగుకు సంబంధించి మన ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యాప్లో మన క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో కావాల్సిన వారు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో తెలుగు సంబంధించి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి సో ఆ క్లాసెస్ కూడా చూడండి మన యాప్లో పర్చేస్ చేయండి అలాగే ఆల్రెడీ ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది రన్ అవుతున్నాయండి మనం మన యాప్లోనే సో ఆ ఎగ్జామ్ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి త్రీ నైంటీ నైన్ అండి అప్ టు డిఎస్సి వరకు అయిపోయినంత వరకు మీకు ఎగ్జామ్స్ అని ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇది వాటికి సంబంధించి అలాగే టెక్స్ట్ బుక్స్ కావాల్సిన ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో